కాకినాడ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిట్కో ఇళ్ళు విషయంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాలని బోస్ కోరారు. దీనిపై సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ తన హయాంలో ఎటువంటి అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని, గత టీడీపీ ప్రభుత్వంలో 4,000 ఇళ్లకు లబ్ధిదారుల చేత డబ్బులు కట్టించుకున్నారని, మంజూరైనవి 2,400 ఇళ్లు అని తెలిపారు. అవినీతికి టీడీపీ వాళ్లే పాల్పడ్డారని చెబుతూ ఉండగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప లేచి ఏదో చెప్పబోతూ ఉండగా ఆయనపై ద్వారంపూడి మండిపడ్డారు. ఈరోజు మన ఇళ్ళకి శాంక్షన్ అయింది 2,400, కానీ డబ్బు కట్టించుకుంది 4,000 మంది, అంటే 1,600 మంది దగ్గర ఎక్స్ట్రా డబ్బు కట్టించుకోవడం జరిగింది. 1,00,000 రూపాయలు చెప్పడం, మనం ఎవరినైతే ఇవ్వాలో మా బెనిఫిట్లు ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ కూడా 1,00,000 రూపాయలు వెనక్కి తీసేసుకోండి అని కమిషనర్ గారి సమక్షంలో బెనిఫిషియర్ అందరూ కవర్ పెట్టి డ్రా తీసేసాం. డ్రా తీసేసిన తర్వాత 2,400 డ్రా అయిన తర్వాత ఎవరైతే 1,600 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి 1,00,000 రూపాయలు వెనక్కి ఇద్దాం నిర్ణయం తీసుకుని, ఆ 1,00,000 రూపాయలు ఎవరైతే వెనక్కిస్తున్నామో వాళ్ళకి రాబోయే కొత్త పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి అని పథకం పెట్టారో ఆ పథకంలో వాళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే మంత్రివర్యులు బొత్స సత్యబాబు గారు నాకు ఫోన్ చేసి టిట్కో హౌసింగ్ సంబంధించి అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్గా అని నన్ను అడగడం జరిగింది. బొత్సారి నేను వివరించాను, 4,000 ఇళ్ళు ఉంటే 2,400 ఇళ్ళే శాంక్షన్ అయ్యి 1,600 మంది డబ్బు కట్టించుకున్నారు. ఆ 1,00,000 రూపాయలు మనం వెనక్కి ఇచ్చేస్తానన్నాం, విన్నవాళ్ళు కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ ఆ 1,00,000 రూపాయలని హైలైట్ చేస్తారేమో. ఎక్కడ అవినీతి చేయడానికి కాకినాడ పట్టణంలో ఫస్ట్ నేను చెప్పించను, జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథం ఒకటే, అవినీతి లేని పరిపాలన అందించాలని ఈ రాష్ట్రంలో ప్రమాణం స్వీకారం చేసినట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను అధికారులందరికీ కూడా, ఇక్కడే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కాకినాడ సంబంధించి ఎక్కడ అభివృద్ధి జరిగినా 100% చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పడం జరిగింది. బొత్స సత్యబాబు కూడా అదే చెప్పాను, ఆరోపణ చేసాడు ఈజీయే, నిరూపించమండి, ఎవరో చేసాడు నిరూపించమండి, అప్పుడు నేను నిరూపిస్తుందని చెప్తాను. ఒక్కడినే డబ్బులు తీసుకోవడానికి నిరూపిస్తే నేను తగిన శిక్ష విధిస్తాను. నేను మామూలుగా కూడా కొంచెం జన్యుగా రాజకీయాలు చేస్తాను, ఎవడన్నా నా కళ్ళ ముందు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ లీడర్ కానీ డబ్బులు తీసుకోవడం తెలిస్తే క్షమించండి. తెలుగుదేశం పార్టీ వాడు గతంలో ఉన్నటువంటి వారు ఎస్ డబ్బులు తీసుకున్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
ఆరు ప్రశ్న వరకు సమాధానం చెప్పి ఏది ఎందుకు తొంది ఎత్తేశారు కాదు వెళ్ళి చెప్పాలి డైరెక్ట్ డిపార్ట్మెంట్ పిలవండి ఎందుకు ఎత్తేశారు సమాధానం చెప్పండి అట్లాగే ఎందుకు ఎత్తేయాలి సమాధానం అనంతరం మేడ లైన్లో జరుగుతున్న నిర్మాణాల వలన ఇంద్రపాలెంతో పాటు కాకినాడ మునిగిపోతుందని టెక్నికల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడ లైన్ నిర్మాణాల వలన కాకినాడ ఏమీ మునిగిపోదని సహేతుకంగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ అంశంపై టెక్నికల్ రిపోర్ట్ తయారు చేయించడం జరుగుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. అక్కడ వాటర్కి డ్రైనేజ్ వాళ్ళకి డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా 2018లో ఒక పెర్మిట్ ఇచ్చారు. అక్కడ అంతమంది మన దగ్గర వినిపించి అన్ని ప్రశ్నలు అన్నింటికి సమాధానం ఎత్తులేకపోతాయి కదా మొట్టమొదటి కంపెనీలు కాల్చి పెట్టారు. నేను చెప్పాలంటే అప్పు ఇద్దరు అప్పుడు బయటకు పోతున్నాను ఇంపార్టెంట్ పోతున్నాను. దీనివల్ల నష్టం జరుగుతుంది అక్కడ కాకినాడ నష్టం జరుగుతుంది. ఎందుకైతే ఆ ప్రశ్న సమాధానం చెప్పకుండా ఎందుకు దాటలేదు దీంట్లో 7, 8, 9 ప్రశ్నలు నేను 10 ప్రశ్నలు ఇస్తే 7, 8, 9 ప్రశ్నలు సమాధానాలు చెప్పడం మానేశారు. ఎవరైతే సమాధానం చెప్పాలో అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి, ఇచ్చేసారు. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ కూడా కాదు 2018లో. దానికి మనం సమాధానం చెప్పడం మనం పారిపోతుంటే ఎట్లాగా 2018లో ఇచ్చిన ప్రశ్నలకి అది ఇచ్చేసి ఇచ్చిన ఆర్డర్కి తప్పుడు ఆర్డర్ ఇచ్చారు మీరు మేము ప్రశ్నిస్తే దానికి ఇప్పుడు అధికారులు సమాధానం చెప్పకపోతే ఏం ఎవరు నష్టపోతారు? 300 ఎకరాలు రెడీ చేసుకోవడానికి నిర్మించుకోవడానికి అదే కానీ అక్కడ జరిగితే వాటర్ ఫ్లో డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లో వచ్చి కాకినాడ మెయిన్ రోడ్ ముంపు గురవుతే దాంట్లో ఏ విధంగా అనుమానం లేదు. ఖచ్చితంగా మనం అంగీకరించవలసిందే. టెక్నికల్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయించాలి. దానికి టెక్నికల్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయించకుండా ఎందుకు ఇచ్చారు? డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వాళ్ళకి 6,000, 8,000, 10,000 సంవత్సరాలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇవన్నిటికీ సమాధానం చెప్పకపోతే కాకినాడ ముంపు గురవుతుంది. రికరింగ్ ఎక్స్పెండిచర్ వరకు ఖచ్చితంగా బడ్జెట్ వచ్చింది సార్ గవర్నమెంట్. ఎందుకు ఏమైంది అంత అవసరం ఏంటి? అక్కడ బ్రహ్మాండం ఇస్తుందండి, డ్రైన్ ఉంది అక్కడ. ఆ డ్రైన్లో ఇన్ఫార్మింగ్ డ్రైన్స్ ఉన్నాయి, పిల్లి బాగా మేజర్ ఇన్ఫార్మింగ్ డ్రైన్స్ ఇంకా చిన్న చిన్న చాలా డ్రైన్లు ఉన్నాయి, ఇన్ఫార్మింగ్ డ్రైన్స్ అన్ని దాంట్లో వస్తాయి. అవన్నీ పట్టించుకోలేదు, దాని లెవెల్ పెరుగుతుంది. దాంట్లో అక్కడ భూమి మనం లెవెల్ చేయడానికి పర్మిట్ ఇచ్చినప్పుడు యావత్ రివర్స్ డైరెక్షన్లో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చి ఇప్పటికే ఇంద్రపాలు 2 అడుగులు వెళ్తాయని నిలబడిపోయింది. 2 అడుగులు ఇస్తున్నారు వాళ్ళు, కానీ రెండుతో పడవలో తిరగవలసిన అవసరం లేదు. పడవ తిరుగుతుంది 2 అడుగులు. మన పడవలు తిరిగి ఇంద్రపాలు రోడ్డు మీద మొన్న అధిక వర్షాలకి ఇవి ఏమైనా సమాధానం చెప్తారంటే 2 అడుగులు నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఇంద్రపాలలో అని చెప్తున్నారు. 2 అడుగులు ఇస్తే పడవ తిరుగుతా మించి కాదు, పడవ 2 అడుగులు పడవ తేడానికి. మరి ఈ విధంగా సమాధానాలు ఇస్తూ దీన్ని మా టైం లేదు కాబట్టి మేము ఆమోదం చేసుకోవాలంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అప్పటి వరకు అక్కడ ఏ పనులు ఏమీ ఇస్తారంటే చెప్పండి, ఒప్పుకుంటారు. ఆ పనులు ఏమీ జరగకుండా దీని మీద టెక్నికల్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేసి టెక్నికల్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా అక్కడ ఏ పనులు కాబట్టి నిషేధిస్తాం అని చెప్పండి. మీరు 6, 4, 5 పని కోసం మీకు వచ్చా నాకు అభ్యంతరం లేదు. ఎవరైతే ఆ నష్టపోయే వాళ్ళు అందరూ అక్కడ వేకర సెక్షన్ ఇంద్రపాలంతా కూడా వేకర సెక్షన్ సర్కిల్ వాళ్ళందరూ నష్టపోతారు. మరి టెక్నికల్ రిపోర్ట్ తీసుకోకుండా మరి ఆనాడు 2018 ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది కూడా కదా, 2018లో నాడు ప్రభుత్వం ఇస్తే మనం మాకు సమయం లేదని వాయిదా వేసుకెళ్ళిపోతున్నామంటే అది కరెక్ట్ కాదు. అప్పటి వరకు దీన్ని ఆపుతారా? ఆ టెక్నికల్ రిపోర్ట్ వచ్చే వరకు ఒక ఏ పనులు జరగకుండా ఆపుతారా చెప్పండి. ఆపుతారంటే నేను ఖచ్చితంగా నేను ఒప్పుకున్నాను. తప్పు లేదు, మొన్న జరిగినటువంటి టెండర్ లో మునిగిపోతుందని చెప్పారు. నేను మొన్నదే చెప్పాలి కదా, లేదా కాకినాడ ప్రజలు తప్పుతో పట్టించుకోవాలి. అదే సార్ ప్రశ్నించుకోండి, మీరు తప్పలేదు, మీరు వేసుకోండి, ఏం పర్లేదు. కానీ టెక్నికల్ కమిటీ చేసి తర్వాత సమావేశం తీసుకోవాలి. థ్యాంక్ యూ.